హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా చెల్లి ప్రాణాలు కాపాడారు అని సహజ చెప్తుంటే మీ చెల్లి ప్రాణాలు కాపాడింది నేను కాదు ఈయన అని పక్కనే ఉన్న షరత్ని చూపించాడు డాక్టర్ ఇతన ఇతనికి మనుషుల ప్రాణాలు తీయడమే తెలుసు అలాంటిది ఇతను నా చెల్లి ప్రాణాలు కాపాడమేంటి కేవలం నా జీవితాన్ని నాశనం చేయడం కోసం వేసిన పన్నాగంలో ఒక భాగం అంతే అని మనసులో అనుకుని శరత్ వైపు కోపంగా చూసింది సహజ శరత్ సహజల వైపు చూస్తూ మీతో మాట్లాడాలి ఒకసారి బయటకి రండి అంది శారద ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి వనజ వైపు కోపంగా చూస్తూ నువ్వు కూడా రా అనేసి షరత్ చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్ళింది అక్కడ ఉన్న నర్స్కి పావనిని నేను చూసుకోమని చెప్పి వనజతో పాటు బయటకు వెళ్ళింది సహజ శరత్ సహజ మౌనంగా నిల్చొని ఉంటే వనజ మాత్రం ఎందుకు పిలిచిందా అని ఆతృతతో చూస్తుంది చూడండి జరిగిన దానిని మనము ఎలాగూ మార్చలేము అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని తన పవిట కొంగులో ముడివేసి ఉంచిన తాళిని తీసి శరత్ చేతిలో పెట్టి మెడలో కట్టమంది శారద అమ్మా నేను ఈ పొగరబోతును పెళ్లి చేసుకోవడం ఏంటి అని శరత్ అడుగుతుంటే నువ్వేం మాట్లాడకు నువ్వు నాతో మాట్లాడే అర్హతను కోల్పోయావు పొరపాటు అయితే సర్దిద్దుకోవచ్చు తప్పు అయితే క్షమించవచ్చు కానీ నువ్వు చేసింది మహాపాపం పాపానికి శిక్ష ఒకటే మార్గం అయినా నీకు శిక్ష వేయడం లేదు నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోమంటున్నాను అంతే నా మాటలు గౌరవిస్తావనుకుంటున్నాను అని శారద చెప్తుంటే ఆపండి ఆయనేమో నన్ను బెదిరించి తన గదికి పిలిపించుకొని నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మీరు అతనితో పెళ్లి చేసి జీవితాంతం బానిసగా బ్రత బ్రతకమంటున్నారా నేను చచ్చిన ఇతనిని పెళ్లి చేసుకోను రాపిని వెళ్దాం అని కోపంగా వనిత చేయి పట్టుకొని వెళ్ళబోతుంటే ఆగమ్మ నేను చెప్పేది ఒకసారి విను ఒకసారి ఆడపిల్ల జీవితం మీద మచ్చపడింది అంటే ఈ సమాజం ఊరికే ఉండదు సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి చంపుతుంది ఈ పెళ్ళి జరగకపోతేనే నువ్వు జీవితాంతం బానిసలా బ్రతకాల్సి వస్తుంది అని వనజ వైపు చూస్తూ అంది శారద ఈవిడేంటి నా వైపే చూస్తూ చెప్తుంది అక్కడికేదో నేను దానిని రంపాన పెడుతున్నట్టు ఏదైతే నేను సహజని తన కోడల్ని చేసుకుంటానంటుంది ఇచ్చే పని కూడా లేదు ఎలాగోలాగా సహజని ఒప్పించి ఇప్పుడే ఈ పెళ్లి చేసేయాలి మళ్ళీ ఈ విషయం ఆయనకు తెలిసింది అంటే అంతా గందరగోళం అయిపోతుంది అని మనసులో అనుకొని నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి అని శారదతో చెప్పింది వనజ నీకెందుకు అభ్యంతరం ఉంటుంది కానీ కట్నం ఇచ్చే పని ఉండదుగా కానీ ఇది తన జీవితానికి సంబంధించిన విషయం ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం తనకు మాత్రమే ఉంది అని సహజ సహజవైపు చూసి తన నిర్ణయం ఏంటి అన్నట్టు చూసింది శారద గారు మీరు ఎన్నైనా చెప్పండి నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను కానీ ఇతనిని పెళ్లి చేసుకోవడం మాత్రం అస్సలు ఒప్పుకోను అని చెప్తుంటే సహజ చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళింది వనజ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఎవరి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నిన్ను ఎవరు ఏమీ అనరు నీకు సవతి తల్లి అయిన పాపానికి నన్నే అంటారు అంతేకాదు నీకు ఇలా అయ్యింది అని తెలిస్తే పావనిని చేసుకోవడానికి కూడా ఎవరూ రారు మీ ఇద్దరు ఇంట్లోనే ఉండిపోతే నీ తమ్ముడికి మాత్రం ఎవరు పిల్లనిస్తారు మీ అందరి జీవితాలు అలా అస్తవ్యస్తం అయిపోతే మీ నాన్న ఏమైపోతాడు మీ అందరినీ అలా చూసి నేనేమైపోతానో ఆలోచించు అని వనజ చెప్తుంటే అక్కడే ఉన్న బెంచ్ మీద కూలబడింది సహజ అమ్మయ్య మెత్తబడినట్లుంది అని మనసులో అనుకొని చూడు సహజ మంచో చెడో నీ జీవితం ఒకరి చేతుల్లో నాశనం అయిపోయింది వాడిని పెళ్ళి చేసుకొని గౌరవంగా బతుకుతావో లేకపోతే నీతో పాటు నీ తోబుటూల జీవితాలను నాశనం చేస్తావో నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో అనేసి అక్కడి నుండి వెళ్ళింది వనజ సహజ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి నిల్చుని కళ్ళు తుడుచుకొని శరత్ వాళ్ళ దగ్గరికి వచ్చింది సహజ ఏ నిర్ణయం తీసుకున్నాను అని అడిగింది వనజ మీ ఇష్టం పిన్ని మీరు ఎలా అంటే అలానే చేయండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సహజ చెప్తుంటే శరత్ బిడికిలు బిగించి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అని అడిగాడు శరత్ చూడండి నా కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను నా జీవితం ఏమైనా పర్వాలేదు కానీ నా వాళ్ళు నా వాళ్ళ నా వల్ల నా వాళ్ళు ఎలాంటి మాటలు పడకూడదు అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని శారద వైపు చూస్తూ చెప్పింది సహజ కుటుంబం కోసం ఎంతటి త్యాగాన్ని అయినా చేసే నీలాంటి వాళ్ళు చాలా అరుదు ఒక విధంగా నా శరత్ అదృష్టవంతుడు అని చెప్పాలి నీలాంటి అమ్మాయిని భార్యగా పొందుతున్నందుకు కాకపోతే నీ పెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో జరగడమే కొంచెం బాధగా ఉంది నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి మా ఇంట్లో నీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాను అని చెప్తూ సహజ చెయ్యి పట్టుకుంది శారద సహజ చెయ్యి అలాగే పట్టుకొని శరత్ వైపు చూస్తూ నేను మాట ఇచ్చాను అంటే నువ్వు కూడా ఇచ్చినట్లే తెలుసు కదా అని శరత్ చేతిలో సహజ చేతిని పెట్టింది అక్కడే ఉన్న విఘ్నేశ్వరుడి గుడిలో శరత్ సహజల పెళ్ళి జరిపించారు శారద వనజ శారద వాళ్లను తీసుకొని ఇంటికి బయలుదేరుతుండగా పావని దగ్గర ఎవరూ లేరు నేను తన దగ్గర ఉండాలి మీరు సహజని తీసుకొని వెళ్ళిపోండి అనేసి వనజ వెళ్ళిపోతుంటుంటే ఆగుపిన్ని అని సహజ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది వనజ వెళ్తున్న వనజ వైపు చూస్తూ ఏడుస్తున్న సహజను దగ్గరికి తీసుకొని ఏడవకు తల్లి పదా వెళ్దామని కార్ దగ్గరికి తీసుకొచ్చింది శారద నేను మా ఇంటికి వెళ్ళి నా వస్తువులు బట్టలు తీసుకొని వస్తాను అని శారద వైపు చూస్తూ అడిగింది సహజ అమ్మ నాకు ముఖ్యమైన పని ఉంది అక్కడికి ఇక్కడికి అంటూ తిరగడానికి నాకు టైం లేదు నేను ఇంటికి వెళ్ళాలి పదండి అని శరత్ కార్ స్టార్ట్ చేస్తుంటే అంత ఘనంగా నువ్వు వెలగబెట్టే పనులు ఏమున్నాయిరా నా కోడలు చెప్పిందిగా తన వస్తువులు తెచ్చుకోవాలని కార్ వాళ్ళింటికి పోనివ్వు అయినా మన ఆచారం ప్రకారం ముందు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే కొత్త దంపతులు అడుగు పెట్టాలి అని చెప్పింది శారద శరత్ శారద వైపు కోపంగా చూస్తుంటే నువ్వేంటి నా పక్కన కూర్చుంటున్నావు వెళ్ళి ముందు సీట్లో కూర్చో అని తన పక్కన కూర్చోబోతున్న సహజతో అంది శారద లేదండి నేను మీ పక్కనే కూర్చుంటాను అని కూర్చోబోతుంది సహజ అమ్మా నేనేమి మీకు డ్రైవర్ని కాను వచ్చి ముందు కూర్చుంటే కారు కదులుతుంది లేదంటే ఎంత టైం అయినా ఇక్కడే ఉండవలసి వస్తుంది అని శరత్ బెదిరించగానే ముందుకు వెళ్ళి కూర్చుంది సహజ పర్వాలేదు మూడు ముళ్ళు పడ్డాయో లేదో అప్పుడే భర్త మాటను గౌరవిస్తుంది నా కోడలు దేవుడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలను తొలగిపోయి కలకాలం కలిసిండేలా చూడు స్వామి అని మనసులో వేడుకుంది శారద ఇదేంటి ఇంటికి తాళం వేసి ఉంది నేను రేపు వస్తానని చెప్పాను కదా అందుకే వనజ పావని తీసుకొని పుట్టింటికి వెళ్ళిందేమో మరి సహజ ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆలోచిస్తూ వనజ ఎప్పుడూ పెట్టే చోటకి కీ దొరకడంతో తాళం తీసుకొని లోపలికి వెళ్ళి సహజ నంబర్కి కాల్ చేశాడు మాధవరావు మోగుతున్న ఫోన్ వైపు చూసి అబ్బబ్బా మళ్ళీ ఆయనే అయి ఉంటాడు ఈ హడావుడిలో దాని పడి దానితో ఫోన్ మాట్లాడించడం మర్చిపోయా ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగానే కాల్ కట్ అయింది అమ్మయ్య ఇప్పటికీ గండం గడిచింది రేపు ఇంటికి వచ్చాక అదే ఎవరితోనూ ప్రేమించి వాడితో లేచిపోయింది అని చెప్పొచ్చులే అప్పుడు నా మీద ఎలాంటి అనుమానం రాదు అని మనసులో అనుకుంది వనజ ఏంటి సహజ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పొద్దున కూడా వనజనే మాట్లాడింది ఫోన్ని వనజని ఫోన్ చేసి అడిగిపోని వనజని ఫోన్ చేసి అడిగితే వద్దులే సహజ ఇంటి పట్టున లేదా అంటూ నా బంగారు తల్లిని తిట్టిపోస్తుంది ఏ స్నేహితురాలి దగ్గరకో వెళ్ళి ఉంటుందిలే అని అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీశాడు తీసి చూశాడు మాధవరావు ఎదురుగా ఉన్న కొడుకును చూస్తూ ఇదేంటిరా ఇప్పుడు వచ్చావు హాస్టల్లో ఏమైనా గొడవ జరిగిందా అని అడిగాడు మాధవరావు అదేం లేదు నాన్న ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు రేపు ఎలాగూ హాలి హోలీ కదా అక్క వాళ్ళతో హోలీ ఆడుకోవచ్చు అని వచ్చేసాను అని బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వస్తూ చెప్పాడు నాని అవునా మంచి పని చేశావు హోలీ పండుగ అంటే సహజకి చాలా ఇష్టం నువ్వు కూడా వచ్చావని తెలిస్తే ఇంకా సంతోషిస్తుంది ఇంతకీ నువ్వు వస్తున్నట్లు అక్కకి ఫోన్ చేశావా అని అడిగాడు మాధవరావు లేదు నాన్న వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా అంతే అంతేకాదు ఇద్దరికీ గిఫ్ట్స్ కూడా తెచ్చాను చూడు అని బ్యాగు లోపల నుండి గిఫ్ట్స్ ప్యాక్స్ని తీసి చూపించాడు నాని మీ అమ్మకి కనిపించకుండా జాగ్రత్తగా ఇవ్వు సహజకి గిఫ్ట్ ఇవ్వడం చూస్తే డబ్బులు ఖర్చు చేస్తున్నావని తిడుతుంది అని మాధవరావు అంటుంటే నాకు తెలుసుగా నాన్న ఇంతకీ అమ్మ అక్క వాళ్ళు కనిపించట్లేదు ఏంటి అని అడిగాడు నాని ఏమూరా నేను ఇప్పుడే క్యాంప్ నుండి వచ్చాను నేను వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది మీ అమ్మకి నేను రేపు వస్తున్నట్లు చెప్పాను అందుకే పావనిని తీసుకొని మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది అని మాధవరావు చెప్తుంటే మరి సహజ అక్క ఎక్కడికి వెళ్ళినట్టు అమ్మ తన వెంట తీసుకెళ్ళదుగా అని అడిగాడు నాని అదే నాకు అర్థం కావట్లేదు ఎవరైనా స్నేహితురాలు ఇంటికి వెళ్ళిందేమో ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు నా మనసు ఎందుకో గందరగోళంగా ఉంది అని మాధవరావు అంటుంటే ఏమి కాదులే నాన్న ఫోన్ సైలెంట్లో పడి ఉంటుంది సాయంత్రం అవుతుందిగా వస్తు అన్న మాటని మధ్యలోనే ఆపేసి గేట్ తీసుకుని వస్తున్న సహజ వైపు చూస్తూ వస్తుంది అన్నాడు నాని నాని చూస్తున్న వైపు చూసి పెళ్లి బట్టల్లో మెడలో తాలితో వస్తున్న సహజని చూసి షాక్ అయ్యాడు మాధవరావు సహజ గుమ్మం వరకు వచ్చి ఆగిపోయి తండ్రి వైపు తమ్ముడి వైపు కళ్ళనీళ్లతో చూస్తుంది నాని షాక్ నుండి తేరుకొని ఏంటక్క నువ్వు పెళ్లి చేసుకున్నావా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఇలా చేసావంటే అసలు ఏం జరిగింది అని సహజ భుజాలు పట్టుకొని అడిగాడు నాని సహ సహజ తలదించుకొని నేను ఒకరిని ప్రేమించాను అతను లేకుండా బ్రతకలేను నాన్నకి తెలిస్తే ఒప్పుకోరని అని చెప్తుంటే నాన్నకు తెలిస్తే ఒప్పుకోడని నాన్న చచ్చాడని అనుకుని పెళ్ళి చేసుకొని వచ్చావు కదా అని కోపంగా అన్నాడు మాధవరావు అది కాదు నాన్న అని సహజ మాట్లాడుతుంటే ఇంకేం చెప్పకు నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు అయినా పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు చూసుకున్నావు చూసుకున్న దానివి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపో ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని మాధవరావు అన్నాడు అదేంటి నాన్న అలా అంటారు మనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కాదనడం లేదు అలా అని అక్కని దూరం చేసుకుంటామా అసలు తను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఏంటో అంటూ ఎదురుగా వస్తున్న శారద్ శారద శరత్ల వైపు చూశాడు మాధవరావు శరత్ని చూడగానే వీడిన నువ్వు పెళ్లి చేసుకుంది అని సహజ వైపు చూసి అడిగాడు అవును అన్నట్లుగా మౌనంగా తలదించుకుంది సహజ మాధవరావు వెంటనే శరత్ కాలర్ పట్టుకొని ఎందుకురా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు ఎందుకు దాని జీవితాన్ని నాశనం చేశావు అని చెంప మీద కొ కొట్టబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపింది సహజ ఏం చేస్తున్నారు నాన్న మీరు ఆయన నాకు కట్టిన భర్త ఆయన ఎలాంటి వాడు అయినా కానీ ఇప్పుడు మీకు అల్లుడు అంటూ మాధవరావుకి శరత్కి మధ్యలో నిలబడింది మాధవరావు కొట్టబోతుంటే కన్నతల్లి అయినా శారదకే ఆపాలి అనిపించలేదు ఎందుకంటే తన కొడుకు చేసిన పని అలాంటిది అని ఆలోచించింది సహజవైపు మురిపంగా చూసుకుంది శారద చూసా ఫ్రెండ్స్ తాలి కట్టిన వెంటనే తన భర్తని ఎలా కాపాడుకోవడానికి చూస్తుందో దానికి అక్కడున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ తరువాత శరత్ సహజని ఎలా చూసుకుంటాడు వాళ్ళ కాపురం ఎన్ని మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్